పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మహిళలు పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటారు. లిప్స్టిక్ ఏంటంటే వాళ్ళకి అందాన్ని పెంచుతుంది. సరే, టీవీలో ఉండే యాంకర్లు, చలనచిత్ర రంగంలో ఉండే నటీమణులు, హీరోయిన్లు తప్పదు. వృత్తిరీత్యా వాళ్ళు లిప్స్టిక్ వేసుకోక తప్పదు. ఆఫీసుల్లో ఉండే పనిచేసే గృహిణులు, అలాగే మహిళలందరూ కూడా నేటి తరం లిప్స్టిక్ వాడుతూ ఉంటారు. కొంతమంది పెదాలు పొడిగా అయిపోతున్నాయని లిప్ బామ్ వాడుతుంటారు. ఈ పెదాలు పొడిగా అయిపోయినప్పుడు అవి పొట్టు రాలటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లిప్స్టిక్, లిప్ బాము మనకు మార్కెట్లో అందుబాటులో ఉండేవన్నీ కూడా దాంట్లో రసాయనాలతో కూడిన లిప్స్టిక్. దానివల్ల అనర్థాలు ఉన్నాయి. ఈ లిప్స్టిక్ వల్ల కొంతమందికి ఎలర్జీ వస్తుంది, దద్దుర్లు వస్తాయి. లిప్స్టిక్ కడిగేసిన తర్వాత పెదాలు పొడిగా అయిపోతాయి. తర్వాత లిప్స్టిక్లో రసాయనాలు ఉంటాయి. మనం ఏదైనా వేడి వస్తువు తినాలన్నా లేదా ఏదైనా వేడి పదార్థాలు తాగినప్పుడు ఈ రసాయనాలు కొంత లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల రసాయనాలు లేని సహజ సిద్ధముగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే బీట్రూట్ లిప్స్టిక్, ఈ బీట్రూట్ లిప్స్టిక్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎటువంటి హాని ఉండదు, రసాయనాలు లేవు, వేడి తగిలినా ఎటువంటి నష్టం లేదు, కడగవలసిన అవసరం కూడా లేదు. తర్వాత ఈ పెదాలు ఎండిపోవు, నిగనిగలాడుతుంటాయి. ఏ విధంగా మనకు మార్కెట్లో లభించే లిప్స్టిక్లు, లిప్ బామ్లు మనకు ఉపయోగపడతాయో బీట్రూట్ లిప్స్టిక్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? మన ఇంట్లో ఒక బీట్రూట్ తీసుకోండి, దానిపైన పొట్టు తీసేయాలి. ఆ పైన పొర తొలగించండి. తొలగించిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేస్తే మిక్సీలో బీట్రూట్లో ఉండే నీళ్ళే సరిపోతాయి. మళ్ళీ ప్రత్యేకంగా నీళ్లు పోయవలసిన అవసరం లేదు. బీట్రూట్లో చాలా నీరు ఉంటుంది, బీట్రూట్ రసం వస్తుంది. ఆ బీట్రూట్ రసాన్ని మనం సమాన పాళ్ళు, ఒక గ్లాసుడు బీట్రూట్ జ్యూస్ వచ్చింది, మరొక గ్లాసుడు కొబ్బరి నూనె కలపాలి. కొబ్బరి నూనె కూడా మార్కెట్లో లభించే కొబ్బరి నూనె కంటే కూడా సమీపంలో మనకు కోల్డ్ ప్రెస్ కరెంటు గానుగులు ఉంటే అక్కడికి వెళ్ళి మనం కొబ్బరి చిప్పలు ఆడించుకుని కొబ్బరి నూనె తెచ్చుకుని దాన్ని కలిపితే ఉత్తమం. మళ్ళీ మార్కెట్లో డబ్బాల్లో సీసాల్లో వచ్చినవి మళ్ళీ దాన్ని నిల్వ ఉంచడానికి ఏ రకమైన రసాయనాలు వాడారో కనుక కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె సమాన పాళ్ళలో కలపాలి. బాగా కలిపిన తర్వాత దాన్ని తీసుకుని ఒక సీసాలో వేసి మూత కలిగిన సీసాలో డీఫ్రీజ్లో పెట్టాలి. అంటే ఐసు గడ్డగట్టే చాంబర్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 రోజులు ఈ బీట్రూటు కొబ్బరి నూనె మిశ్రమం ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజ్లో ఐసు తయారయ్యే చాంబర్లో పెట్టామో ఇది కూడా ఘనీభవించి గడ్డగట్టి ఇది కూడా లిప్స్టిక్ ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది. దాన్ని మనం వేలుతో వేసుకోవచ్చు, మీకు తోచిన విధంగా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. దీన్ని వాడుతుంటే చాలా ఈ రసాయనాలను మనం దూరంగా ఉంచడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు, పెదాలు అందంగా తయారవుతాయి, నిగనిగలాడుతుంటాయి. లిప్ బామ్ వేసినప్పుడు ఎలా తేమతో ఉంటుందో అదే విధంగా ఉంటుంది.
కనుక ఈ బీట్రూట్ లిప్స్టిక్ని మీరు తయారు చేసి ఇది వాడటం ప్రారంభించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. రసాయనాలు ఉండటం వల్ల, కొంత మోతాదు రసాయనాలు జీర్ణకోశంలో వెళ్ళటం వల్ల, రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత, రసాయనాల ప్రభావం వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ప్రకృతి ద్వారా ఆకులు, కూరగాయలు, పండ్ల ద్వారా లభించే సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడాలి. రసాయనాలతో కూడిన రంగులు మనం ఆహార పదార్థాల్లో వాడటం ద్వారా, శరీరంపై వాడటం ద్వారా అనారోగ్యాన్ని, నరాల బలహీనతను, క్యాన్సర్లను మనం కొనుక్కు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కొంతమంది పెదాలు కొరుకుతూ ఉంటారు, అదొక చెడ్డ అలవాటు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నవాళ్ళు పెదాలు కొరుకుతూ ఉంటారు, ఎక్కువగా కింద పెదం కొరుకుతూ ఉంటారు. కింద పెదం కొరకకూడదు. కొరకటం కొంతమంది అయితే ఇంకొంతమంది పెదాలు నాకుతూ ఉంటారు. పై పెదం కానీ కింద పెదం కానీ మా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు కూడా పెదాలు నాకూడదు. పెదాలు నాకటం అనేది ఒక చెడ్డ అలవాటు, ఇది కూడా మానసిక ఒత్తిడే. ఈ కొరికేవాళ్ళు, పెదాలు కొరికేవాళ్ళు, పెదాలు నాకే అలవాటు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తే మీ మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్ తగ్గిపోయి అవి అలా నాకటం, కొరకటం అనేది చేయకుండా ఉంటారు. ఇంకా కొంతమంది పెదాలు పొడిగా అయిపోయినప్పుడు పొట్టు వస్తే ఆ పొట్టు పట్టుకుని లాగుతుంటారు, పీకుతుంటారు. పెదాలు పొడిగా అయి పొట్టు వచ్చినప్పుడు పీకటం, లాగటం ద్వారా అక్కడ రక్తం వస్తుంది, రక్తం కారుతుంది. కనుక పెదాలపై ఉండే పొలుసులను తొలగించే ప్రయత్నం చేయొద్దు, వాటంతరికవే రాలిపోతాయి. కనుక మనము రసాయనాలతో చేసిన లిప్స్టిక్, లిప్ బామ్ బదులుగా బీట్ రూటు ఈ లిప్స్టిక్ మనం ఇంట్లోనే తయారు చేసుకుని దాని ఫలితాలు ఎలా ఉంటాయో ప్రయత్నించండి. మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806, 9848055806. కాలేజీ విద్యార్థినులు, ఇంట్లో ఉండే గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు అందరూ కూడా బీట్ రూట్ లిప్స్టిక్, లిప్ బామ్ను మాత్రమే వాడండి. రసాయనాలతో కూడిన లిప్స్టిక్లకు స్వస్తి పలకండి.